గారు ప్రార్థన చేయండి అమ్మా. అలాగేనయ్యా. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, ప్రేమ మైడ గొప్ప దేవ, మహోన్నతుడా, నీ గొప్ప నామమునకు ఘనమయ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొని చూంటున్నాను నాయన. ఇదిగో సాయంకాల సమయంలో ప్రభు మమ్మల్ని అందరినీ మీ యొక్క హస్తముల చాటును భద్రపరిచి ఈ సాయంకాల సమయంలో తిరిగి నా ప్రభు మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి కనపరచడానికి మమ్మల్ని ఆయుధపరిచిన దేవస్థుతి స్తోత్రములు చేరిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. మాకు పాఠం నేర్పిస్తున్నటువంటి మాస్టర్ని బహుగా దీవించండి. ఈ కార్యక్రమాన్ని అంతటికీ నా ప్రభకారకులు అయినటువంటి పాస్టర్ గారిని దీవించండి, వారి పరిచర్యను విశాలపరచండి నాయన. మాస్టర్ గారికి నాయన మంచి ఆరోగ్యం బలము శక్తిని ఆశీర్వాదం ఇచ్చేయండి నా తండ్రి. మాకు నేర్పించడానికి ఎంత ఓర్పును నేర్పును మీరు ఇచ్చారు ప్రభా. నేర్చుకునే మేము అందరము మంచి గాత్రములు కలిగి నాయన ఓర్పుతో ఓపికతో నేర్చుకునే ధన్యత మాకు దయచేయండి తండ్రి. నాయన మాస్టర్ ఎంతో సమయాన్ని మా కొరకు వెచ్చించి నా తండ్రి నిస్వార్థంగా మాకు నేర్పిస్తుండగా ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ నాయన ఆసక్తితో మీ సన్నిధిలో కూర్చున్న ప్రభ నేర్చుకోవడానికి మీకు కృప ఇచ్చేయండి. అనేక మంది నా ప్రభ మీ స్తుతి గీతాలతో నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఆ కొద్ది సమయం నా ప్రభ మీ పరిశుద్ధాత్మతో మీ పరిశుద్ధాత్మను మాతో ఉంచండి నాయన. మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచనలు తొట్టిల్లకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరము నీ సన్నిధిలో కూర్చున్న ప్రభ ఆనందముగా నిన్ను స్తుతించడానికి భక్తితో మిమ్మల్ని స్తుతించడానికి మా గాత్రాలను సరిచేసి మమ్మల్ని నా ప్రభ నీ సన్నిధిలో ఆయత్తపరచమని ఇంకా రాలేని బిడ్డలను సకాలంలో తోడుకొని రమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీ పేర్లు క్యాపిటల్ లెటర్స్ తో పెట్టండి, అప్పర్ కేస్ లెటర్స్ తో పెట్టండి. అందరు కూడా రీనేమ్ చేసుకోండి. జయంత్, విన్సెంట్, నిస్సి, సుష్మా, వెంకట్రావు గారు మీ పేరు ఏలి అని పెద్ద అక్షరంతో కొట్టండి సార్. అలాగే అయ్యగారు, అలాగేనండి, తప్పకుండా. ఓకే, నేను మహర్షి గారి అనుమతితో ఒక పవర్ పాయింట్ చూపిస్తాను మీకు. చూపించండి. ఓకే, మహర్షి గారు ఇచ్చిన నోట్స్ ఏది అందరికి ఇచ్చారు. ఓకే, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ బేసిక్స్ అన్నమాట, స్వరాస్ ఇన్ కర్ణాటిక్, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ బై డాక్టర్ కె మహర్షి గారు. మొత్తం యాక్చువల్గా మహర్షి గారు మీకు చాలా వివరంగా చెప్తారు, ఇక్కడ మాత్రం కొన్ని విషయాలు మాత్రం మీకుతో షేర్ చేస్తాం. ఆ ప్రతి స్వరానికి ఆ సౌండ్ ఎలా వచ్చిందో చెప్తారు మహర్షి గారు. ఆ సౌండ్ ఎలాగా, అసలు ఈ దేని బేస్ చేసుకొని పెట్టి పూర్వీకులు పెట్టారు అంటే, ఫస్ట్ స అనే సౌండ్ షడ్జమం అంటే అది నెమలి క్రేంకారం అవటండి. షడ్జమం అంటే నెమలి క్రేంకారం అంటే నెమలి అరిచేటప్పుడు అది ఎలాంటి సౌండ్ చేస్తుందో ఆ సౌండ్ని ఆధారం చేసుకొని దానికి ఆ పేరు పెట్టారు. ఎప్పుడు షడ్జమం స్థానం నెంబర్ వన్ అనమాట. ఇక్కడ చూసిన చిన్న రంగులతో బార్ వేసాను, ఇది తారాస్థాయి షడ్జమం, ఇది మధ్యస్థాయి షడ్జమం అనుకుందాం. ఎప్పుడు ఈ బాక్స్లో ఉంటుంది అది, అంటే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఓకే, తర్వాత నెంబర్ టూ శుద్ధ రిషభం, శుద్ధ రిషభం అది సెకండ్ బాక్స్లో ఉంది చూసారా ఇక్కడ. అంటే షడ్జమానికి శుద్ధ రిషభానికి మధ్యలో గ్యాప్ ఏంటి, పక్క పక్కనే ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఏం లేదు. రిషభం అంటే మీ మైక్స్ మ్యూట్ చేసుకోండి ఎవరైనా సరే, నిసి మైక్ మ్యూట్ చేసుకోమా, నిసి, ప్రీతం, ఓకే, జయంత్ మీ మైక్ మ్యూట్ చేసుకోండి. వీరైతే నేను చేస్తా ఉండండి ఒకసారి. ఓకే, రైట్. రిషభం అంటే ఎద్దు, రంకె అదనమాట. అది దాని స్థానం ఎప్పుడు కూడా సెకండ్ అనమాట. తర్వాత రిషభంలో అంటే షడ్జమం ఒకటే కానీ రిషభం రెండు ఉంటాయి, మనం పాడేటప్పుడు రెండు రీలు వస్తుంటాయి. ఆ రీ వన్
రీ టూ అన్న ఇక్కడ ఉంది అంటే శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం అది మూడోది అనమాట మూడోది స్థానం మీకు జ్ఞాపించుకుంటే ఇప్పుడు షడ్జిమానికి చతుశ్రుతి రిషభానికి ఎంత దూరం వచ్చేసారా మధ్యలో ఒక నోట్ ఉంది అంటే ఒక హాఫ్ నోట్ అంట దీన్ని ఒక హాఫ్ నోట్ తేడా ఉంది తర్వాత చతుశ్రుతి రిషభం తర్వాత గా కదా మూడోది గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం అంటే రెండు ఉన్నాయి ఇందులో సా ఒకటి రీలు రెండు శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం గాంధారం గా రెండు అనమాట గాంధారం అంటే మేక అరుపాటు అండి మేక అరుపు గాంధారం అది నాలుగో స్థానంలో ఉంటుంది ఇప్పుడు అంటే హాఫ్ నోట్ హాఫ్ కీబోర్డ్లో పక్క పక్క నోట్లు బ్లాక్ ఆర్ వైట్ మరి పక్క పక్క నోట్లు తీసుకున్నారనుకోండి అది ఇలా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ఓకే రైట్ సాధారణ గాంధారం తర్వాత దాని పక్కన అంతర గాంధారం రెండు గాలు అనమాట సరిగమల్లో ఇవి అంటే ఒక్కొక్క దానికి రెండే స్థానాలు ఉన్న స్వరాలు ఉన్నాయి అవి మీరు గమనించాలి షడ్జమం శుద్ధ రిషభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంతర గాంధారం ఓకే అండి గాంధారం అంటే మేక అరుపు ఐదవది ఆరవది శుద్ధ మధ్యమం అంటే పెద్ద కొంగ కోతట మధ్యమం అంటే అందులో మరి రెండు ఉన్నాయి శుద్ధ మధ్యమం మా వన్ తర్వాత ప్రతి మధ్యమం మా టూ రెండు రెండు మాలు అంటే సా ఒకటి రెండు రీలు తర్వాత రెండు గాలు రెండు మాలు ఓకే తర్వాత ప్రతి మధ్య శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం కొంతకాలానికి మీకు అంత అలవాటు అయిపోతారండి రోజు మహర్షి గారు పాడుతూ పాడుతూ ఇవన్నీ చెప్తూ ఉంటారు మీకు ఆటోమేటిక్ ఖండత వచ్చేస్తాయి తర్వాత పంచమం ఇది ఒకటే పంచమం అంటే కోయిల కోత కోయిల కోత సా ఒకటే అలాగే పా ఒకటే ఇవి రెండు వేసి ఉండవు ఇక ఏమేమి రెండు ఉన్నాయి రిషభం అంటే రీలు రెండు ఉన్నాయి తర్వాత గాలు రెండు ఉన్నాయి తర్వాత మాలు రెండు ఉన్నాయి సా పా ఆ రెండు మాత్రం ఒక్కొక్కటే ఉన్నాయి సా ఒకటే తర్వాత పా ఒకటే తర్వాత ద వచ్చేసరికి శుద్ధ దైవత్వం దైవత్వం అంటే గుర్రం సకలింతట అండి గుర్రం సకలింతని దైవత్వం అన్నారు ఆ శుద్ధ దైవత్వం అని చతుశ్రుతి దైవత్వం అని మళ్ళీ దీంట్లో దాలు రెండు ఉన్నాయి శుద్ధ దైవత్వం చతుశ్రుతి దైవత్వం తర్వాత లాస్ట్కి వచ్చేసరికి పదాన్ని కదండి మళ్ళీ సా అంటే రిపీట్ అవుతుంది నిషాదం నిషాదం అంటే ఏనుగు ఘంకారం అంటండి అక్కడ మధ్యలో సున్నా పడ ఘీకి కాకి మధ్య సున్నా రాసుకోండి రాసుకునేటప్పుడు ఘంకారం అక్కడ దాన్ని కైసిక నిషాదం అన్నారు తర్వాత కాకలి నిషాదం రెండు నీళ్ళు కైసిక నిషాదం కాకలి నిషాదం ఇక మళ్ళీ సా రిపీట్ అవుతుంది కాబట్టి షడ్జిమం 13 అన్నమాట ఇది కనుక ఈ విధంగా మీరు మహర్షి గారు ఈ బేసిక్స్ తెలియకపోతే మహర్షి గారు మీకు నేర్పించేవి ఏవి మీకు అర్థం కా నేను ఇప్పుడు మీరు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ ఒకటి ఉందండి అందులో చేస్తాను తర్వాత నేను ఒక బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ కూడా పెట్టాను మ్యూజిక్ వోకల్స్ అవ్వడానికి బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ పెట్టాను మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్ గారు నా నెంబర్ని మీ బ్రాడ్కాస్టింగ్ లిస్ట్లోను క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్లోను చేర్చండి అని ఇంకో రిక్వెస్ట్ పెట్టాలి మీరు పెడితే నా నెంబర్ మీకు తెలుసు కదా 9700006565 కాబట్టి రాసుకొని నాకు రిక్వెస్ట్ పెట్టండి ఇప్పుడు ఈ పవర్ పాయింట్ మీకు పంపిస్తాను నాది 9700006565 అంటే 40 రాయాలి 65 65 65 ఓకే దానికి మీ పేరు మీ రిక్వెస్ట్ పెట్టండి ఓకే ఓ టు డాక్టర్ మహర్షి గారు మైక్ ఆన్ చేశాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చిన్న సేవ చాలా మంది కొత్త వాళ్ళు కంటిన్యూ చేయాలి మరి చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది
మరి శాలం గారు ప్రేయర్ చేస్తారు కదండి, ప్రేయర్ ఆలస్యంగా చేశారండి. పాత వాళ్ళు మనకి పాల్ గారు, విముతి గారు, ఏలియా గారు మీ పేరు మార్చండి మరి. అమ్మ జమ్మ వెల్కమ్. సరే ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పారు కదండి, ఇంకా మన వాళ్ళు కొంతమంది సార్ అమృతాన్ని కూడా కోర్స్ చేయండి సార్. అమృత రాదన్ ఉంది. అమృత అన్మ్యూట్ అవ్వలేదు. ఓకే సారీ, ఇందాక సౌండ్స్ వస్తాయని చెప్పేసి అన్మ్యూట్ నేను తీసేసాను. అయితే వేళ కొత్తగా అప్పుడు మన విన్సెంట్, సుష్మా గారు, రవికాంత్, ప్రవీణ్, అఖిల్ అందరు కనిపిస్తారు. డేవిడ్ గారు రండి బయటికి. సూరజ్, రూత్ అండ్ స్వీటీ, ప్రదీత, ప్రార్థిత అండి, ప్రార్థిత ప్రార్థిత అదే మా మేనగోడ అని చెప్పాను కదండి. అవునండి అవునండి అనమాట. కొంత టైం అయిన తర్వాత వీడియోలోకి వస్తామని చెప్తున్నారు, అందరికి చెప్పాను. వెరీ గుడ్ అండి. మృదులా కూడా వచ్చింది. అమృత ఉండు. జెసికా ఇప్పుడు మరి శాలమి గారు స్వరాల గురించి చెప్పారు కదా, స్వరాలు రకరకాల పక్షుల నుండి జరుగుతుంది సేకరించడం. శబ్దం వేరు, స్వరం వేరు, మ్యూజిక్ వేరు, హార్మనీ ఉంటుంది ప్రతి నోట్లో, ప్రతి స్వరంలో. అయితే ఈ 12 స్వరాలు కాకుండా ఇంకొక 4 స్వరాలు ఎక్స్ట్రా ఉన్నాయి. అవి కన్ఫ్యూజ్ కాకుండా మేము అలా ఉంచాం, కానీ ముందు 12 స్వరాలు కాకుండా మొత్తం 16 కాకుండా మొత్తం 22 స్వరాలు. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ని మెలడీ అంటారు, మెలడీ. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ని హార్మనీ అంటారు. ఆ డిఫరెన్స్. మెలడీని ఎందుకంటారంటే ఒకటే పాట పాడతాం, రకరకాల సంగతులు, గ్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి ఆ సంగీతం, ఒకటే ట్యూన్ ఉంటుంది. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ హార్మనీ అని ఎందుకన్నారంటే అది బేసిక్ గా ఒక ట్యూన్ ని 4 ట్యూన్స్ గా కలిపి పాడతారు క్లబ్ చేసి, దాన్ని తెలుసుకొని హార్మనీ అంటే అది అలా. ఇకపోతే మన క్లాసికల్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అనేది చాలా తెలిసే నోషన్, దాన్ని అర్థం చేసుకుంటే చేసుకుని వెళ్తే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. శుద్ధమైన సంగీతం అలవాటు. ఇప్పుడు 22 శృతులు మ్యూజిక్ థెరపీ అని విన్నారు కదా, సంగీతం కూడా రోగాలను బాగుంటుంది. 22 శృతులు మనిషి బాడీలో 22 పల్సెస్ అని చెప్తారు. 22 శృతులు మనిషి బాడీలో నుండే వచ్చేయాలి. ఆ 22 శృతుల్లో నుండి 16 శృతుల్ని తీశారు. ఈ 16 శృతుల్లో మీకు ఇందాక ఆయన 2 రిషభాలు అన్నారు, కానీ 3 రిషభాలు, 2 గాంధారాలు కాదు, 3 గాంధారాలు, 2 పంచమం, పంచమం ఒకటే, 3 దైవతలు, 2 దైవతలు కాదు, 3 నిషాదం. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం ప్రస్తుతం 12 స్వరాల గురించి తెలుసుకుంటాం. 12 ఎక్కువ ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఆ 12 కలిపి రాగాలు, రాగాలు అవి చూడండి. నోట్స్
దీనిలో మీకు ఈ 16 స్వరాలు ఇంపార్టెంట్ కనిపిస్తాయి. ఒకటి షడ్జము స, రెండు శుద్ధ రిషభం, మూడు చతుశ్రుతి రిషభం, నాలుగు షట్శ్రుతి రిషభం. అంటే స ఒకటే, షడ్జము ఒకటే, రిషభాలు మూడు. నెక్స్ట్ శుద్ధ గాంధారం, గాలు మూడు, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, మూడు గాంధారం. రెండు మధ్యమం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. రెండు మధ్యమం అంటే సెంటర్, సెంటర్ అని స్వరాలు. శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం తర్వాత పంచమం. మళ్ళీ దైవతం దా మూడు ఉంటాయి, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, షట్శ్రుతి దైవతం. మళ్ళీ మీ మూడు ఉంటాయి, శుద్ధ నిషాదం, కైశిక నిషాదం, కాక నిషాదం. మళ్ళీ సత్యం తరస్తాం. ఇది 16 శృతులు అండి. 16 22 శృతుల నుండి వచ్చే 16 శృతులు. 22 కూడా తర్వాత మనం ధనవస్తుత ఎందుకు, ఎందుకంటే చతుశ్రుతి షట్శ్రుతి అని వచ్చాయి అంటే 22 నుండి వచ్చాయి ఆ పేర్లు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇందులో షట్శ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం అదొకటి, శుద్ధ గాంధారం అదొకటి, షట్శ్రుతి దైవతం అదొకటి, శుద్ధ నిషాదం, ఈ నాలుగింటిని ఈక్వివలెంట్ అని పక్కన పెట్టాలి. పక్కన పెట్టలేదు మనం, మన ప్రస్తుతానికి మీ అండర్స్టాండింగ్ కోసం. కనుక ఈ 16 తీసుకుంటాం, 12 తీసుకుంటాం. అవి వరుసగా షడ్జభం, చతుశ్రుతి రిషభం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. ఈ నోట్స్ కూడా పంపుతాం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. గా తర్వాత పా, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. పా సా పా ఇప్పుడు షడ్జమం పంచమం ఇప్పుడు ఒకటే ఉంటాయి ఒక్కొక్కటి. నెక్స్ట్ శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, దైవతం. నెక్స్ట్ కైశిక నిషాదం, కాక నిషాదం, మళ్ళీ షడ్జం. ఇవి 16 స్వరాలు, 12 స్వరాలు, ఇంపార్టెంట్ స్వరాలు. ఇవి వరుసగా మనం పాడామనుకోండి, అంటే సా తర్వాత పై నోటు రీ, రీలు రెండు గాలు, అంటే సే రే రెండు రీలు, రెండు గాలు, అలా పాడుకుంటూ వెళ్ళిపోతాం. దిస్ ఇస్ కాల్డ్ క్రొమాటిక్ స్కేల్ అంటారు. పాటలా ఉండదు అది. సా నెక్స్ట్ రీ, చతుశ్రుతి రిషభం, అలాగే పైకి అలా రాసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి. సెమీటోన్స్ అంటారు. ఈ సెమీటోన్స్ పాడుకుంటూ వెళ్తే క్రొమాటిక్ స్కేల్ వస్తుంది తారస్థాయికి. అప్పుడు ఏం చేశారంటే, యాక్చువల్గా కర్ణాటక సంగీతం అంటారు దీనికి. ఫాదర్ పురంధరదాస్ అని ఆయన స్టార్ట్ చేసింది, ఈ లెసన్స్ అన్ని ఆయన స్టార్ట్ చేశారు. కానీ రాగ ప్రక్రియ అన్నది, రాగాలు ఇది మాత్రం వెంకటామఖి అని ఆయన ఫార్మేట్ చేశారు ఈ రాగ సిస్టమ్. వెంకటామఖి ఎలా చేశాడంటే, ఇండియన్ మ్యూజిక్ ని జస్ట్ ఇంటోనేషన్ అంటారు, జస్ట్ ఇంటోనేషన్. వెస్టర్న్ మ్యూజిక్ మళ్ళీ ఫిక్స్డ్, అది కీబోర్డ్స్ గిటార్స్ వాడతారు. కానీ ఇండియన్ మ్యూజిక్ కీబోర్డ్స్ గిటార్స్ వాడరు, అందుకే జస్ట్ ఇంటోనేషన్. ఏది సా అంటారు, సాయి సా అంటే అది సా అని పట్టుకుంటారు. వెస్టర్న్లో మీరు సీలో వాయించండి, డి వాయించండి, ఈ వాయించండి అని చెప్తారు, అది ఫిక్స్డ్ నోట్స్. అది సీలో పాట పాడతారు, సీలో శృతులు అనేది అలాగ. అంత గొప్ప శాస్త్రం అది. అప్పుడు ఏం చేశారంటే, పెర్ముటేషన్ కాంబినేషన్లో మీకు తెలుసు, ఇప్పుడు రాగాలు వినుంటారు, శంకరాభరణం అని, కళ్యాణి రాగం అని, లేకపోతే ఘటభైరవేణి, చక్రవాక రాగం అని ఇవి వినుంటారు. కానీ ఆ డెప్త్లోకి వెళ్ళరు అన్న ఎంతమంది తెలుసు అన్నది మనకు తెలుసు నాకు. మరి అన్నింట్లోనూ సరిగమ పదనే ఉంటాయి, ప్రతి దారిలోనూ సరిగమ పదనే. మరి వేర్ ఈస్ ద డిఫరెన్స్, ఎలాగ ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది ఇక్కడ ఈ పెర్ముటేషన్ కాంబినేషన్లో
ఆయన చేశారు. అంటే మీరు వరుసగా సా రీ వన్ అంటే రీ వన్ అనుకోండి, ఇక్కడ మూడు రీలు ఉన్నాయి అన్న, చతుశ్రుతి రిషభమనే రాయాలి. అది షార్ట్ కట్ ఏంటంటే చ రీ చతుశ్రుతి రిషభం శుద్ధ రిషభం షూ రీ అని రాసుకుంటూ వెళ్తారు. ఈయన శంకరాభరణంలో చేశారండి పాట అంటారు, పాట సరిగ్గా పదనిసే ఉంటారు. సరే శంకరాభరణం అంటారు, శంకరాభరణంలో పాట చేశారు. ఇంకొక ఆయన ఉంటాడు, ఈయన హరికాంబూజిలో చేశారు అంటారు. అక్కడ సరిగ్గా పొందని ఇక్కడ సరిగ్గా పొంది, ఆ డిఫరెన్సే ఈ రాగ ప్రక్రియ. ఈ వరుసగా మీరు అలా చేసుకున్నప్పుడు ఆయన ఏం చేశారంటే ముందు సా తీసుకున్నారు. ఈ శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం మా అన్నది సెంటర్ నోట్, అందుకని మా వన్ మా టూ అన్నది వాటిని మాత్రం. సా పైన మా రాశారు, తర్వాత పా ఒకటే. ఈ సా మా పా మా వన్ అంటే శుద్ధ మధ్యమం అని అలా పెట్టుకుని ఒక రీవన్ ఒక గావన్ ఒక దావన్ అంటే షడ్జమం శుద్ధ రిషభం సాధారణంగా అన్నారు. శుద్ధ మధ్యమం సెంటర్ అది శుద్ధ మధ్యమం ఒకటో పా శుద్ధ మధ్యమం మళ్ళీ పా పా ఒకటే శుద్ధ దైవతం కైశిక నిషాదం ఇవి తీసుకున్నారు, ఇవి తీసుకుని పాడారు స్వరం. అప్పుడేమైంది దానికి ఒక పేరు పెట్టారు హనుమత్తుడి అని. ఇలాగ పెర్మిటేషన్ కాంబినేషన్ లో మా వన్ శుద్ధ మధ్యమ అని తీసుకుని ఆ కాంబినేషన్ లో చేస్తే శంకరాభరణానికి వచ్చారు. శంకరాభరణం షడ్జమం చతుశ్రుతి దేవత అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దేవతం కాకర నిషాదం ఇది పేర్లు. ఆ స్వరాలు పాడితే ఆ శృతుల్లో మీరు పాడితే అది శంకరాభరణం అన్నారు. అప్పుడు ఇది ఇలాగైంది అన్ని సరిగా పదే, కానీ అవి వేరు నోట్స్ వేరు. ఇలాగా ప్రతి మధ్యమ రాగ శుద్ధ మధ్యమ రాగాలని ఈ కాంబినేషన్ లో శుద్ధ మధ్యమాన్ని సెంటర్ గా తీసుకుని చేస్తే 36 వచ్చాయి రాగాలు. అంటే రీవన్ చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం లేకపోతే శుద్ధ రిషభం అంతర్గాంధారం శుద్ధ దైవతం లేకపోతే చతుశ్రుతి దైవతం కైశిక నిషాదం లేదా కాకర నిషాదం ఇలా మొత్తానికి ఇలాగా ఆ కాంబినేషన్స్ చేస్తే కరెక్ట్ గా 36 శుద్ధ మధ్యమ రాగాలు వచ్చి అవి పక్కన పెట్టి మళ్ళీ ప్రతి మధ్యమం తీసుకున్నారు. మా ప్రతి మధ్యమం తీసుకుని మళ్ళీ ఆ కాంబినేషన్ లో చేస్తే మళ్ళీ ఒక 36 వచ్చింది. కనుక ఏమంటారంటే శాస్త్రంలో రాగాలు ఏంటంటే 72 అంటారు. వీటిని మేళకత్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు. సంపూర్ణ రాగాలంటే సరిగమ పదని ఉంటాయి, ఇవి సంపూర్ణ రాగాలు. మేళకత్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు లేకపోతే జనక రాగాలు అంటే మూలం అవి 36, 36, 72 మేళకత్త రాగాలని వాళ్ళు సృష్టించారు మెయిన్ రాగాలు. అనుకాక శుద్ధ మధ్యమ రాగం వేరు ప్రతి మధ్యమ రాగం వేరు. శుద్ధ మధ్యమంతో శంకరాభరణం అయితే ఒక నోటు మారిస్తే ప్రతి మధ్యమం మార్చావు అనుకోండి, శుద్ధ మధ్యమం తీసి ప్రతి మధ్యమం పెడితే అది కళ్యాణి రాగం అయిపోతుంది. అంతే ఒక్క నోటు డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే 2 నోట్స్ ఉండొచ్చు, లేకపోతే 3 నోట్స్ ఉండొచ్చు. డిఫరెన్స్ డిఫరెన్స్ లేకుండా మాత్రం ఏ రాగం ఉండదు. ఇది శుద్ధ మధ్యమ రాగం శంకర సా నీ దా ప మ గ రే సా శంకర
అది శుద్ధ మధ్యమం. ఈ శుద్ధ మధ్యమానికి బదులు మీరు ప్రతి మధ్యమం పాడితే అది కళ్యాణి రాగమే. సరిగమ్మ పదవి సనిత కలదే పాట ఒక్క నోట్ ఒక్క నోటుతో మొత్తం ఇది మార్పు ఆ భావం మార్పు రాగం అంటే శుద్ధ మధ్యమానికి బదులు ఒక్క ప్రతి మధ్యం మారుతుంది. అదే శంకరాభరణ స్వరాల్లో శంకరాభరణంలో వచ్చే నిషాదం కాకల నిషాదానికి బదులు కైశిక నిషాదం వాడితే అది హరికాంబూజి అయిపోతుంది. శంకరాభరణి బదులు కైశిక నిషాదం పాడితే హరికాంబూజి రాగం. ఇంత స్వరాలన్నీ ఉంటాయి. ఒక్క నీ జై ఒకసారి ఒక మహర్షి ఒక నిమిషం చెప్పండి బాబు. జయంత్ నేను మ్యూట్ చేస్తుంటే నువ్వు అన్మ్యూట్ చేస్తున్నావు. మ్యూట్ లో పెట్టమ్మా మార్చు. నీ మీ సౌండ్స్ మాకు వినబడుతున్నాయి. మ్యూట్ లో పెట్టండి జయంత్. మ్యూట్ లో పెట్టండి. అది ఎలా ఉంచాలి మీరు? నేను ఎన్నిసార్లు మ్యూట్ చేస్తుంటే మీరు అన్నిసార్లు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. మీరు మీ మీ మాట అన్ని మాకు వినిపిస్తున్నాయి, డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే రైట్ ఓకే సార్ మాస్టర్ గారు రైట్ సార్. ఒక్క నోట్ సరిగమ్మ పదని అనే ఉంటాయి అన్ని, కానీ నిషాదాలు వేరు, లేకపోతే దైవత్వం వేరు, లేకపోతే రిషభం వేరు, రీలు మారచ్చు లేకపోతే. సో ఇలాగా కన్ఫ్యూజన్ అక్కల. అయితే ఈ ఎలాగండి ఎలా పాడాలి అదే సాధన. ఇప్పుడు మాయా మాళవ గౌళ రాగంలో లేకపోతే చక్రవాక రాగం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఒక దా తేడా. సరిగమ పదని సనిదాపే మాయమాళ సరే సుందరిష్ణ వచ్చిందండి. సరిగమ పద ఇందులో ఈ దా బదులు శుద్ధ దైవతం బదులు చతుర్స్థితి దైవతం పాడితే చక్రవాక రాగమై. ఒక దా తేడా. అలా 72 మేళకర్త రాగాల్లో ఒక స్వరం తేడా ఉంటుంది, లేదా రెండు స్వరాలన్నా తేడా ఉంటాయి, మూడు స్వరాలన్నా తేడా. ఈ డిఫరెన్స్ తీసుకుని ఎలా పాడాలి అన్నది అన్నదానికే సంగీత సాధన. అంటే మీరు చక్రవాకం పాడండి అంటే ఇమీడియట్ గా పాడేయాలి. ఎలా పాడతారు? సరిగా పదని ఏ రీ పాడాలి, ఏ గా పాడాలి, ఏ మా పాడాలి, ఇది శుద్ధ పంచమ రాగమా ప్రతి పంచమ రాగమా అని తెలుసుకోవడం అన్నదే సాధన. ఈ 72 మేళకర్త రాగాల్లో చాలా పాపులర్ రాగాలు మాత్రం ఒక 20 ఉంటాయి, అంతమించి పెద్దగా పాపులర్ రావలేదు. మిగతా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నేను అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బేస్ గా తీసుకుని స్వరాలు రాస్తున్నాను, ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మహానుభావులు అన్ని రాగాల్లో పాపులర్ రాగాస్ అన్నింటిలోనూ శంకరాభరణం, హరికాంబూజి, మాయామాళవ, ఏది వదలు పాపులర్ రాగాస్ అన్నింటిలోనూ చేశారు. ఆ రాగాలు చేశారు కాబట్టి అదొక శాస్త్రంగా మలుస్తున్నాను, మలిచి అందరికి వాటిని నేర్పుతూ స్వరాలు నేర్పుతూ. అది కాకుండా నేను శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అనే బుక్ రాశాను, అది సిలబస్, రెగ్యులర్ బిఏ సిలబస్, దాన్ని క్రిస్టనైజ్ చేశాను అన్ని. అందులో నేను చేసిన గీతాలు నేర్పుతున్నాను. ఇది
లేకపోతే మేళకత్త రాగం, జనక రాగం, సంపూర్ణ రాగం అంటే హెప్టాటానిక్ అంటారు ఇంగ్లీష్ లో. ఏడు స్వరాల రాగాలు 72 మనకి. అయితే ఇంకా ఎక్స్పెరిమెంట్ చేశారండి ఎలాగా ఆరు స్వరాల రాగాలని, ఐదు స్వరాలు. ఇవి డిరైవ్డ్ రాగాస్ అంటారు, అంటే జనక రాగం నుండి జన్య రాగాలు అంటారు, డిరైవ్డ్ రాగాస్. ఆరు అక్షరాలు షాడవ రాగం అంటారు, షాడవ రాగం. హెక్సాటానిక్, షాడవ రాగం అంటే హెక్సాటానిక్. అవి మీకు చెప్తాను రాగాలు మేము వెళ్ళి మేము అలా పాడిస్తున్నాను వీటన్నింటి. ఆరు స్వరాలు కాకుండా ఐదు స్వరాలతో స్వరాలు చేశారు, దాని పెంటాటానిక్ అన్నారు. ఐదు స్వరాలు అంటే రెండు స్వరాలు ఉండవు, ఆరు స్వరాల రాగాలు ఒక స్వరం ఉండదు, ఏదో ఒక స్వరం ఉండకపోవచ్చు. ఐదు స్వరాల రాగా రెండు స్వరాలు ఉండవు, ఏ రెండన్నా ఉండవు, రీ లేకపోవచ్చు, మా లేకపోవచ్చు, దా లేకపోవచ్చు, అవి లేకుండా. నెక్స్ట్ నాలుగు స్వరాలతో చేశారు, దాన్ని టెట్రాటానిక్ స్వరాంతర రాగాలు. హెప్టాటానిక్, హెక్సాటానిక్, పెంటాటానిక్, టెట్రాటానిక్ సంపూర్ణ రాగాలు, మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగం. సరిగమ్మ పద నీ ఉండాలి, అప్పుడే సంపూర్ణ రాగం. కనుక సంపూర్ణ రాగం నుండి డిరైవ్డ్ రాగాస్ షాడవ రాగం హెక్సాటానిక్, ఔడవ రాగం పెంటాటానిక్ ఐదు స్వరాలు. ఔడవ, ఔడవ రాగం మీకు నోట్స్ పెడతాం, నోట్స్ మళ్ళీ నోట్స్ చూపిస్తుంటే మీకు మళ్ళీ దాని మీద డైవర్ట్ అవుతారని నేను ఆ నోట్స్ చూపించట్లేదు. సింపుల్ ఇదంతే, సంపూర్ణ రాగాలు హెప్టాటానిక్, ఆరు ఏడు స్వరాలు, తర్వాత షాడవ రాగాలు ఆరు స్వరాలు. నెక్స్ట్ ఔడవ రాగం ఐదు స్వరాలే ఉంటాయి పెంటాటానిక్. నాలుగు తర్వాత టెట్రాటానిక్ స్వరాంతర రాగాలు, నాలుగు స్వరాలే ఉంటాయి. అయితే మూడు స్వరాలతో పాట చేయలేము, పాట అవ్వదు కదా. అయితే దీనికి ఒక ఆరిజిన్ ఉంది వేదిక్ మ్యూజిక్ అని, అది పెద్దది. నేను మ్యూజిక్ మీద కూడా పిహెచ్డి చేశాను. దానిలో మూడు అంటే ఒక మంత్రం రిసెట్ అక్కడే ఉంటుంది, మూడు స్వరాలు. అది సాంగ్ అవ్వదు, రిసైటింగ్ అవ్వదు, చాంట్ అంటారు దాన్ని. అది ఎక్కువ వేదిక మ్యూజిక్ లో చూస్తుంటారు. పాటకు వచ్చేసరికి నాలుగు స్వరాలతో పాట చేయొచ్చు, ఐదు స్వరాలతో చేయొచ్చు. చేశారు చాలా రకాలు, మనం వెళ్తాం ఎక్సర్సైజెస్ లో అవన్నీ. ఆరు స్వరాలు, ఏడు స్వరాలు, ఏడు స్వరాలు మాత్రం 72 మేళకర్త రాగాలు. ఇవి ఫిక్స్డ్ రాగాలు. ఇవి 36 ప్రతిపశ్చిమ రాగాలు, 36 శుద్ధ పశ్చిమ రాగాలు. కాబట్టి స్వరాలు రాగ రాగానికి ఒక స్వరం తేడా ఉండవచ్చు, ఒక నోట్ రెండు నోట్స్ తేడా ఉండవచ్చు, మూడు నోట్స్, ఒకటే నోట్ చాలు. ఇప్పుడు పెంటాటానిక్ తీసుకుందాం అనుకోండి. నా మాట క్లియర్ గా వినిపిస్తుందండి అందరికి? పెంటాటానిక్ అంటే ఔడవ రాగం, ఐదు రాగాలే ఉంటాయి, ఐదు స్వరాలే ఉంటాయి. ఉదాహరణకి మోహన తీసుకో, మోహన రాగం ఉంటుంది. దీంట్లో అంతర్గాంధారం వస్తుంది, చతుశ్రుతి ఋషభం, అంతర్గాంధారం, పంచము, చతుశ్రుతి దైవతం, షడ్జము. మా ఉండదు, నీ ఉండదు. ఈ అంతర్గాంధారానికి బదులు సాధారణ గాంధారం పాడితే శివరంజని అయిపోతుంది, అసలు కలర్ పారిపోతుంది. చూడండి, ఇప్పుడు సాధారణ గాంధారం, ఈ అంతర్గాంధారం బదులు సాధారణ గాంధారం పాడితే సరిగా పేదరిక అయిపోయింది. సరిగా పద సా
ligari sadapa ligari కాతటి కేంద్రం చేయాలంటే రాగంలో చేస్తాను. అదే మోహన కాబోదు నీగా పాడితే సరిగా హ్యాపీ ట్యూన్ అయిపోతుంది. హ్యాపీ రాగం బాల సాగ పగరే సార్. అదే ఒక్క నోట్ ఈ డిఫరెన్సెస్ పట్టుకోవడమే సాధన. కనుక మేము రకరకాల స్వర ప్యాటర్న్స్ అని ఉంటాయి, ఈ స్వర ప్యాటర్న్స్ ని ముందు పాడిస్తా, పాడించి సుదర్శభం. సర్వసాధారణంగా శంకరాభరణం అన్నది అందరికీ ఫేమస్. అన్ని పాటలు శంకరాభరణంలో చేసేస్తాడు, ఎందుకంటే మనం మాట్లాడే మాట కూడా శంకరాభరణంలో ఉంటుంది. చాలా ఈజీ, ఆ నోట్స్ అంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది అందరికీ. అంచేత శంకరాభరణంలో ఉన్న పాటలు చాలా హాయిగా పాడతారని కాంగ్రిగేషనల్ సాంగ్స్ చాలా వరకు శంకరాభరణంలో చేస్తారు, ప్రజలు ఈజీగా పాడుకుంటారు. ఈ శుద్ధ రిషభం, ఈ శుద్ధ దైవత్వం ఇలాగా మిక్స్ అయితే అలాగా నోట్స్ ఉన్నవి మాత్రం అవి ఓపెన్ అయి ఉండవు, మీకు పలకవు, అవి పలికిస్తాం. పలికించి ఏ రాగంతో మొదలు పెడితే మీరు శృతిలోకి వస్తారో ఆ రాగంలో వచ్చే ప్యాటర్న్స్ ని పట్టుకుని వెళ్తాం. ఈ పాటలు పాట వేరు, గీతం వేరు, కృతి వేరు, పద్యం వేరు, శ్లోకం వేరు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అని ఎందుకన్నారు కదండి? కీర్తన అంటే హిమ్, మనం ఇంగ్లీష్ లో హిమ్ అంటాం. ఒకటే పల్లవి, అంటే పల్లవి అని అనుకుంటాం, అది చరణం అంతా అదే ట్యూన్ ఉంటుంది, మారదు. ఒకటే ట్యూను, అన్ని అన్నీ అదే పాడతాం. మరి ఇంగ్లీష్ హిమ్ తీసుకుని అంతే, మొదట మీరు పాడిన ఫస్ట్ స్టాంజా, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంతా ఒకటే ట్యూన్. That is called kirtana. Devude nakashrayam ani padam anukondi, aa ade meeku next stanza ad migitha anni kuda ave vasthay, mar same tune same lyrics. Paata veru, paataki pallavi untundi, charanam vere untundi, tune untundi. పల్లవి చరణ, పల్లవి చూను వేరు, చరణం చూను వేరు. చరణాలు మూడున్నా మూడు రకాల చరణాలు చేస్తూ ఉంటారు కొంతమంది. పల్లవి అదే, ఒక్కోసారి చరణానికి ఉన్న చూను అదే చూను మిగతా చరణ మిగతా స్టాంజర్స్ కి ఉంటుంది, అది పాట. ఇంకా గీతంకి వస్తే ఒకే ఒకే దీనిలో ఉంటుంది, దానికి పల్లవి ఉండదు, చరణం ఉండదు. ఉదాహరణకి దేశిగా పాడు, గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి ప గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ. అలా పాడుకుంటూ వెళ్ళిపోతాం, జెస్సీగా పాడతారు పాడన మా గగ ప పాడ. పాడరా, మేము బయట పోగొట్టాలంటే పాడమన్నాను నేను. మీరు పాడలే కాదు కదా, ఇప్పుడే పాడించేస్తాను అందరి చేత. నువ్వే పాడాలి. గగ ప ప ద ప స స రి స గ ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ రి ప గ రి
సరి సగరి సద సా కరుణాలాధర పాల శరణమయాదయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజకార శోభిత శుభగుణలోల నిరత క్రియాజయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాథ శ్రీ జయ 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 వరదాత. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అందరికి క్లాప్స్ కొట్టు. అంచేత గీతం అంటే ఇక బ్రేక్ ఉండదు మీకు, ఎక్కడ పల్లవేని చరణమని ఉండదు, అలా పాడుకుంటూ వెళ్ళిపోతాం. ఇది క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణంలో నేను చేసింది. అది దీనికి మూలం ఉంది, దీని ఒకదానికి. అయితే ఇది గీతం. ఇంకా కీర్తన వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే, మన అమృత పాడు కిరణ్, వెల్కమ్, సో హ్యాపీ టు సీ యూ. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అమ్మా? హౌ ఆర్ యూ? మిస్సింగ్ యూ సో మచ్. Getting better, Anna, getting better. Very good. Thank you for your prayers, sir. Wonderful, Anna. Happy. I'm so happy to see you. Thank you. Thank right. Jyotsna garu, welcome. Kavita, Aranda garu, very good. Bal garu, andarki welcome. Okay. ఇది శంకరాభరణ రాగంలో ఉంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. అమృత పాడు. సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని స. తిమోతి గారు రాగండి. అమృత పాడు. సరి గ ప ప గ మ గ రి సరి గ ద ని సరి ని స. గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స. గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ గ ప మ గ రి స. సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స. గాగమేనకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడైనన్ రోచును. అభయం అభయం అభయమే పూడానందమానంద మానందమోగ. అభయం అభయం అభయమే పూడానందమానంద మానందమోగ. దేవుడేన కాశ్రయం దివ్యమైన దుర్గము. వెరీ గుడ్. అది ఇదే ట్యూను అన్ని స్టాంజర్స్ కి అదే ఉంటుంది. మీరు ఏది తీసుకున్న అదే ట్యూన్ పాడతారు. దట్ ఇస్ కాల్డ్ కీర్తన. అని కీర్తన అర్థమైందండి. ఇప్పుడు పాట. పపగారి గ మ పా పపపారి
re ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri re ga ri sa ni sa em paadu ke kavita paadu kanva word sonna papagari ga pa pa idu pallavi pa 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 dani sa pa dani sa ni dani da pa da pa ma ready hai amma ha okay papagari ga ma pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa papagari ga ma pa 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 dani sa pa dani sa ni da ni da pa da pa ma pa da ni da pa da pa ma ga ma pa ma ga ri ga ma pa ma ga ma ri sa ni sa pa 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 ri ri pa ga pa adi se pa ga ri ga ma se pa ga ri ga ma pa 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 ri ri ga ma pa ma ga ri ma ga ri sa ni ga ga ri ma ga ga ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa nadi pin chu na na va nadi sandra mula deva nav jeevana marga buna nadi pinchu konchandi open cheyali ante song raaskoledu 661 song teesna charana gurinchi antakatte na jeevita teeramuna జయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరభూయా నా దీక్ష ఫలింప నా నావలు కాలిడు నా సేవ జీకునుము నడిపించు నానావా ఇది పాట అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చేర్చారు ఎందుకంటే మాసిలమణి గారు అంటే డాక్టర్ ఏబి మాసిలమణి గారు చాలా ఫేమస్ కదా గొప్ప ప్రసంగికుడు అంతర్జాతీయ ప్రసంగికుడు మంచి వాగ్గేయకారులు కూడా బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళే వాగ్గేయకారులు క్రైస్తవ వాగ్గేయకారులు పురుషోత్తమ చౌదరి గారు ఇలాగా కనుక ఆయన పాటలు కొన్ని కీర్తనలో ఈ మధ్య కొత్త కీర్తన పుస్తకంలో చేర్చారు సో అది గీతం వేరు ఆ కీర్తన వేరు ఈ పాటలు వేరు అయితే ఇప్పుడు శాస్త్రీయంగా వీటన్నిటికీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అన్నిటికీ స్వరాలు రాస్తూ అందరికి నేర్పుతూ అందరి చేత పాడిస్తూ స్వరాల్ని ఈ 12 శృతుల్ని అలవాటు చేస్తున్నారు చేసాం చాలా బాగా నేర్చుకుని పాడుతున్నారు అది వింటూ ఉండండి నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తాళం లేకుండా పాట లేదు ఏదైనా సరే అందుకని మన వాళ్ళు చాలా పెద్ద శాస్త్రం 35 రకాల తాళాలు చెప్తారు వాటిని సింప్లిఫై చేసి మనకి 7 తాళాలు చాలా ఇంపార్టెంట్ తాళాలు ఉన్నాయి తాళం టైం సిగ్నేచర్ అంట ఈ తాళం ఆ ఇందాక వచ్చిన వాళ్ళందరూ విన్నారు కూడా మూడు అక్షరాల తాళం అని
నాలుగు అక్షరాలు, మూడు అక్షరాల తాళం, నాలుగు అక్షరాల తాళం, ఐదు అక్షరాల తాళం, ఆరు అక్షరాల తాళం, ఏడు అక్షరాల తాళం, ఎనిమిది అక్షరాల తాళం. ఇవి ఇంపార్టెంట్. శాస్త్రంలో తొమ్మిది అక్షరాలు, పది అక్షరాలు, పదకొండు అక్షరాలు, పన్నెండు అక్షరాలు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, అలా ఇరవై ఆరు అక్షరాల తాళం వరకు ఉన్నాయి. మహానుభావులు పాడారు, చేశారు. కానీ పాటకు వచ్చేసరికి ఈ ఈ ఏడు తాళాలు ఇంపార్టెంట్. దాంట్లో తీసరం అంట, మూడు అక్షరాలు, మూడు అక్షరాలు తాళంలో చేస్తా. అంటే మూడేసి అక్షరాలు ఉంటాయి దానిలో. తన తన మూడేసి అక్షరాలు, తన మూడు అక్షరాలు, తన దీర్ఘం రెండు అక్షరాలు, ఒక దీర్ఘాక్షరం రెండు అక్షరాలతో సమానం. తన ఇది మూడు అక్షరాలు. సగ సగ ద మూడు అక్షరాలు, అలాగ మూడు అక్షరాలు తాళం. దీన్ని తిసరం అంటారు. మీరు పాట ఎవరన్నా రాయాలంటే ఈ లెక్కల్లో రాయాలి, లేదా పాట అవ్వదు. ఇష్టాన్ని చేస్తే కుదరదు. చతురస్రం అంటే నాలుగు అక్షరాలు తాళం తక్కదీనం. ఫస్ట్ అయితే తగ్గిట నాలుగు అక్షరాలు తక్కదీనం, నాలుగు అక్షరాలు తాళం. నాలుగు అక్షరాలు, నాలుగు నాలుగు ఉంటాయి అక్షరాలు లెక్క పెట్టుకుంటు. అది ఏహో నామరణాలి. అలాగ కీర్తనలో కూడా చతురస్రంలో చేసి ఉంటారు నాలుగు అక్షరాలు. ఐదు అక్షరాలు చంపితాళం అంటారు. ఏ పాప మెరుగని ఓ పా, ఏ పాప ఐదు అక్షరాలు, మెరుగని ఐదు అక్షరాలు. అలాగా ఐదు అక్షరాలు చెప్పిన జంప తాళంలో చేశాడు ఆయన ఈ పాప. ఏ పాప మెరుగని ఓ పావన, తాళం లేకుండా ఎవరు చేయరు. ఇక ఆరు అక్షరాలు తాళం అంటారా, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక పాడిన కీర్తన ఆరు అక్షరాలు, గ గ పాప గ గ పాప, ఆరు అక్షరాలు. ఇలాగా ఆరేసి అక్షరాలు చెప్పారు. రూపక తాళం అంటారు. ఏడు అక్షరాల తాళం, త్రిపుట తాళం, మన కీర్తన ఎన్నో. నీతి తగిట తక్క తిన ఏడు అక్షరాలు. నీతి గల ఏ వస్తుతి మీ, ఏడేసి ఏడేసి అక్షరాలు ఉంటాయి త్రిపుట తాళం. ఇంకా ఆది తాళంలో, ఆది తాళం అంటే చాలా సులువైన తాళం. ఆది అంటే మూలం తాళం, అన్నింటికి అన్నింటి తాళాలకి ఆది. ఎనిమిది అక్షరాలు ఉంటుంది అన్ని కూడా. ఈ నడిపించున్నాను ఇలా ఆది తాళంలో ఎనిమిది అక్షరాల తాళమే చాలా. పాట రాసే వాళ్ళు ఎవరైనా సరే తాళం సెట్ చేసుకోవాలి ముందు. ఓకే, తిసరంలో రాద్దాం. ఒక రాగం తాళం, రాగం తాళం, రాగం ఏ రాగంలో చేస్తున్నాం, శంకరాభరణం వెంటనే అక్కడ రాస్తాం. చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం పైన రాసి మీరు ఈ స్వరం తగ్గిట 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 తిసరంలో అలా మూడు అక్షరాలు చెప్పిన మీరు రాశారనుకోండి, ఆ రాగంలో చేసి ఎవరైనా మీరు చేసిన పాటే పాడతారు. అది శాస్త్రం యొక్క. అలాగే నాలుగు అక్షరాలు తాళం చతురస్రంలో చేద్దాం. పాట యొక్క భావాన్ని బట్టి తాళం కూడా తీసుకుంటాం. విజయ గీతములు పాడరే, దేవుడు లేచాడు అని ఆ విజయ గీతాన్ని నేర్పడానికి ఇది రూపడు త్రిపుటి తాళం వాడాడు ఆయన. తక్కిట్ట తక్క దిన్న తక్కిట్ట తక్క దిన విజయ గీతముల్ పాడరే, విస్తుతు జయది. కనుక తాళం లేకుండా పాట లేదు, రాగం లేకుండా పాట లేదు. కనుక తాళం స్వరం ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని కంపోజిషన్స్ కూడా. ఒకరు కంపోజ్ చేయాలి అంటే మనకున్న తొమ్మిది రసాలు ఉన్నాయని చెప్తారు. ఈ రసాలను బట్టి మేమైతే ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నప్పుడైతే ఆ సినిమా సిచ్యువేషన్ బట్టి ఆ రసాన్ని బట్టి అలా చేసాం చేస్తాం పాటలు. కానీ ఇక్కడికి వచ్చేసరికి భక్తి, ఈ భక్తిలో ఆర్ద్రత ఉంటుంది. ఈ ఆర్ద్రత ఎలా, ఆర్ద్రత పాల్గారు పాడండి.
దేవ సంస్తుతి చేయవే పాడండి సార్ పనిలో పని మీరు అలాగ పాడి పాడి పాడేస్తే మనకి టైం కలిసి వస్తుంది నిన్ని నిస 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 రే మగరి సా నిరి స నిద పమ నిన్ని నిస 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 రే మగరి సా గగరి ని ని సరి గరి సరి పాప పాద పగ మ ప మ గరి స నిన్ని నిస 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 రే మ గరి స సా ని రి స ని ద ప మ నిన్ని నిస 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 రే మ గరి స దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావనాన మమును తించుమా నాంతరంగము లోవసించు నో సమస్తమా ఆకారణము చే దేవ సంస్తుతి చేయవే మనస ఇప్పుడు దేవ సంస్థుతి చేయవే మనస అంటూ ఆయన ఆర్ద్రతతో పాడుతున్నాడు. దీన్ని ఆదితాళన చేశాడు ఆయన ఇందక్షరం. ఏ రాగం తీసుకుంటే ఆ బ్యూటీ వస్తుంది, లేకపోతే ఆ కలర్ కలర్ అంటే ఆ ఫీల్ అది ఎగ్జాక్ట్ గా చెప్పాలి. దేవ సంస్తుతి చేయవే మనస పాడుకుంటాడు అలా. అంటే ఆ ఫీల్ ఆ హృదయాన్ని కరిగించే అంటే భక్తి గీతాల్లో మనకు ఉండే ఆర్ద్రత దుఃఖం ఇవన్నీ ఈ రసాలు మట్టుకే ఉంటాయి. కోపం ఉండదు, దేవుడి మీద కోపంతో పాట చేయం మనం ఈ ఆర్ద్రత. అందుకే క్రైస్తవ గీతాలు కానీ క్రిస్టియన్ సాంగ్ పాడేటప్పుడు శబ్దాలతో పాడకూడదు, హాయిగా వినసొంపుగా దేవుడిని ప్రార్థించే పాటలన్నీ అలా చేశారు ఆ మహానుభావులు. చిన్నప్పటి నుండి ఆ కీర్తనలో పెరిగాం మేము చిన్నప్పటి నుండి, అందుకే వాటిని మర్చిపోలేక ఈ ఉద్యమం మొదలుపెట్టి ఉద్యమమే ఏమంటావు కిరణ్, ఆంధ్ర క్రైస్తవ కీర్తన స్వరాలు ఇవ్వలేదు వాళ్ళు, చక్కగా రాగం తాళం మెన్షన్ చేశారు. జనరేషన్స్ అలాగా పురుషోత్తమ్ చౌదరి గారు, ఇంకా మన ముంగమూరి దేవదాస్ గారు, సమయ్య గారు, ఇలాగే చాలా మంది, అంతగాని ప్రదేశ్ గారు అద్భుతమైనవి. కనుక వాళ్ళు చేసే ఈ భక్తి అది ఇప్పుడు పాడండి ఆనంద్ గారు. ఈ సాంగ్ ఇప్పుడు ఇందాకడ కీర్తనకి ఈ కీర్తనకి డిఫరెన్స్ ఉంది. పాడండి సార్. సార్ యెహోవా నామర లాలించను రాగము శంకరాభరణము తాళము చిత్రాస్త్రము నాలుగు అక్షరాలు సార్. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఎన్నో కీర్తన అండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన? 16 సార్, 16 సార్. వండర్ఫుల్. గపామగరి సని సాగగమరి గపామగరి రిగమగరి నిసా
గరి సని సాగరి గరి గరి గసని ధని సదా దసాసని పదని సాగమరి గరి సని సాగరి గరి యహోవనామూర లాలించెను తన మహాదయను అనుగణించెను యహోవనామూర లాలించెను తన మహాదయను అనుగణించెను అహర్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మణిపేను యహోవనామూర లాలించెను తన మహాదయను అనుగణించెను కనుక ఆయన యెహోవా నా మొరలు ఆలించను అని పాడుతున్నా దానిలో ఒక ఒక ఇది చూపించాడు ఆయన ఆయన ఎలా వెళ్తూ పురుషోత్తం చౌదరి గారు ఆయన ఎలా వెళ్తూ రోడ్డు మీద పాటలు అవలేలుగా రాసేసాడట ఆ ఫీల్ చూడండి చెను ధన మహాదయను గణించెను అని ఆయన ఏమేమి ఏ మొర లాలించాడో చరణాల్లో చెప్తాడు పిశాచి కడిమి బడగుంటే ఆ గ్రిప్ గా ఉంటది ఆ సాంగ్ ధన వశాన నిలువబెట్టెను కనుక భక్తి రసంలో ఆర్ద్రత దుఃఖం విధమైన దుఃఖాన్ని తెప్పించే పాటలు చేస్తాం ఆర్ద్రత దేవ సంస్థ దేవుని స్తుతిస్తూ కొనేలేస్ గారు సరి గప మగరి గరి సాసని తప మగరి రి సరి గప మగరి గరి సా త్రాహి మా క్రీస్తునాద దయ చూడరావే ఏను దేహి విజ్ఞాపన పాడండి చూడండి ఎలా చేశారు సాసని గప మగరి రి సరి గప మగరి గరి సాసని గప మగరి రి సరి గప మగరి గరి సాసని గప మగరి రి సరి గప మగరి గరి సా సారి మమ మగ మపపాద దశ సని దప గగ పద పద సాస సని దప మగరి రి సరి గప మగరి గరి సా దాద దాదా దాదా దాద ప పద ప మగ మ పద పద సని దప దాద దాదా దాదా దాద ప దశ సని దప దశ దశ సారి గగ 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 గరి స సదా సదా సారి
సారి గ స ని ద ప దాద ధరి స ని స ని ద ప ద స సా స ని ద ప గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే నేను దేహియను నీ పాదములే దిక్కుగా జేరి తినికుడు త్రాహి మాం క్రీస్తు నాద దయ చూడరావే గౌవ చేయరాని చెడ్డ కర్మేంద్రియ దీనుడనై గౌవ ఫలై నేనెంతో నెవ్వ పొందితి చున్నా కొలది పెళ్ళు అరగదు నా పాపరాశి ఈ విధము నా చెడిపోతిని నేమి మాం క్రీస్తు నాద దయ చూడరావే. దయచూపమని అడిగితే ఆయన చేశారు, అది కాంబోజ రాగంలో చేశారు ఆయన. కిరణ్ నీ స్వరం వినాలనుంది, దేవా పాడతా పాడు, ఆయనే మారుస్తాడు. చూడు మాసిన గారు చేశారు, చాలా సింపుల్ చూను కానీ హృదయాన్ని దేవా వెంబడించి తిని నమ సరిగా గమగారి సరిగా గమ పాప పద సగరి సరి పడ సరి గారి సరి సారి గబదని సా సరి గారి సరి సారి గబదని సా సరి గారి సరి గా గమ పాప పద ప సగరి దేవా వెంబడించితి నామము జీవితే శరణా జీవితా శరణీవే స్వామి నీదు ప్రేమకు సాక్షిని సంఘమందునా పొరుగువారిని సత్యసు వాటని చాటుదు సరి గారి సరి సారి నమదని సా. చూసారా కీర్తన
చిన్న స్వరం అంటే సరిగా, అంటే ఈజీగా గ్రాస్ దానిలో ఎంత ఆర్ద్రత, అదే మహానుభావుల కంపోజిషన్స్ అంటే అలా ఉంటాయి. పాట రాసడం వేరు, పాట కంపోజిషన్ వేరు. పాట యొక్క మీరు రాసిన, మీరు రైటర్స్ అయితే మీరు రాసిన పాటకి దాని దీన్ని తీసుకురావాలి అంటే ఆ రాగం ఎన్నిక, ఆ రాగం ఏ రాగంలో చేస్తే పాడుతుంది ఆ దానికి తీసుకురాగలమని ఆ విలువలు ఉంటాయి, ఆ విలువలతో పాట చేశారు అంట. అందుకనే ప్రతి అన్ని కీర్తనలన్నీ తీసుకుని ప్రతి దానికి స్వరాలు రాస్తారు. స్వరాలు రాయలేదు, పాట కంపోజ్ చేసి వెళ్ళిపోయారు అంతే. కంపోజ్ చేసి అక్కడ ఊరినే రాగం పేరు తాళం పేరు మెన్షన్ చేశారు, అది చేశారు, చేసుకుని ఇవి మొదలు పెట్టాం. అంటే భక్తి రసంలో ఉన్న ఈ ఎమోషన్స్ అన్ని అన్ని ఉంటాయి అందులో. దుఃఖం దేవా వెంబడి చీతిని గొంతు జీరపోయింది అంటారు సార్, అలా జీరపోవడం కూడా బాగుంటుంది, అందం ఉంటుంది ఒక పాటలో అలాగా. కనుక కీర్తన వేరు, పాట వేరు, గీతం వేరు. ఇప్పుడు ఒక గీతం పాడతాం సార్. అంటే స్వరం తిరగాలి అంటే అకార ఇకార ఎకార ఉకారాలు ఉంటాయి పాటలో, ల్యాండింగ్ నోట్ అంటాం. ఆ ల్యాండింగ్ నోట్ అన్నది ఒక్కోసారి ఆతో అండ్ అవుతుంది. దేవా వెంబడింగ్ అంటే అక్కడ ఆతో అండ్ అయింది. వెంబడింగ్ చీతిని నామమున్ ఉకారంతో అండ్ అయింది. ఇలా సాంగ్ ఏ ఆ నీవే నీవే అన్న అకారం, పాపం అఖిల్ గారికి నిద్ర వస్తున్నట్టుంది. ఏ అకారం ఏ వచ్చిందంటే మరి దాని మీద సస్టైన్ చేస్తాం. ఈ అకార ఉకార ఎకారాలకి మేము గీతాల్లో సాధన ఇస్తాం. ఎలా చూడండి, అమృత ఎక్కడ రా వెళ్దావా, అమ్మా అమృత పాడు. సరిగమ పద నిస నీ దాప మగబ గరిగ సరిగమ పద పాప గరి రిమ గరి సాని నిస నీ దప నీ నీద సరి దప మగ నా దప నీ దప మగరి ఆనందమిగా యేసు నీతో మనని నడచుటలు పడరా. సరిగమ పద నిసనీదా పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా సరిగమ పద నిసనీదా పామగమ గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా సససాని రిసని దపమా నిని నీద సని దపమగ నదదాపని దపమగరి సరిగమ పద నిసని దాపామగమా గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా ఆనందమిగా యేసు త్రోవనునే నడచుటలో తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయే
ఆనందమేగా యేసు నీ త్రోవనునే నడచుటలో నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగింకా నీనామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ బాటయే నీ సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నాగానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పదనిస నీదా పామగమా గరిగస సరిగమ పద పామగరి రిమగరి సా ఈ కీర్తనలో నడవేరులో చేసింది సరిగమ పదనిస నీదా పామగమ గరిగస ఆ సరిగమ పదనిస అంత అకారమే నడచుటలు అలా అకార ఇకారాలు తో ఉంటుంది అప్పుడు వాయిస్ ఓపెన్ అవుతుంది ఇది పాడమా పాప మమ ప మగరి సరి గమరి సదాని సరి నీ సరి మగరి దిశ పప మప పడమ పాప మమ పాప మమ ప మగరి సరి గమరి సదరి సరి సరి మగరి ససా పప మ పాప పమ ప మగరి రి మగరి సరి సస దరి సరి సస దస రి సరి మగరి స మగరి మమ ప మ పాప పాప పమ పద సరి మగరి సరి సస దరి సరి సస దస స ద ద ప పమ పద సస స ద ద ద ప పమ ప మగరి స యేసు నీనా దే పాప విమోచన గద ఆది దేవా ఆ ఆ ఆ ప్రియజన పోషక నీ నామ మే మనసు నవేదమా ఏ అపవాదిని కంటము చేసి ఆయి ఆయిలలో పాప శాపము బాపి వేయు పాప మమ ప మగరి సరి గమరి స తదరి సరి శ్రీ సరి మగరి సా ఇది శాస్త్రం గీతం పాడేటప్పుడు దన్ను ఉండాలి స్వరం పాడాలంటే కనుక కీర్తన మనకు తెలుసు కాబట్టి ఆ స్వరాలు అలాగా కీర్తన తెలిసి పాడుతూ ఉంటాం కీర్తనకు వచ్చేసరికి స్వరజ్ఞానం బాగా ఉంటేనే కానీ మనం పాడడం ఇది కూడా అన్ని ఆర్ద్రత ఎమోషన్స్ ఎమోషన్ అంటే సనిసా
సరే సని సాని సని పద పగరి పద శరణం శరణం ప్రభువా శరణం శరణం అని పాడుతున్నాం ఎమోషన్ తో పాడుతున్నాం ఇది మన పాల్ గారు పాడతారు చూడండి సని సాని సని సని సా పదని సని ద పద పమగరి పమగరి సారి సరి 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 గమ పదని సని ద పమరి సా ని ద పద పమగ పమగరి స శరణం ప్రభువా శరణమయ్య దేవా మా దైవ కరుణించే ప్రేమ భరిత భవదీయ గణపాలక క్షణికం మా జీవితము యేసు మా పాపము తొలగించి జీవం మాకు అందించే పరమజనక సని సా పదని సని ద పద పమగరి పమగరి సరి 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 గమ పదని సని ద పమరి సా నిద ప పద పమ గ పమగరి స భవదీయ ఘన పాలక అందించే పరమ జనక వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ ఏ మీకు సరే గమ పద నిసీ మాయామాళ గోడు నాకు సన్ని సాని సని పద ని సని పద పమగరే శరణం అని అడుతున్నా ఇప్పుడు ఇదే ఇదే మాయమాళవ గౌడ రాగానికి ఆ దా మార్చి శుద్ధ దైవతం మార్చి చతుశ్రుతి దైవతంలో పాడేవనుకోండి కవిత గారు పాడతారు చూడండి చక్రవాకరు గమ పమ గమ గరి సరి గమ పమ గమ గరి సరి గమ పద ని సరి సని ద పమ గ ద పమ గరి సరి గమ పద పమ గరి స పద సా సరి సని స దసని పని ద మద పమగరి చిరులెందుకు యేసు నీ కరుణే చాలు నరుని గైల మాము చేరి అభయము నసగిన ప్రభువ చిలువే మాశ్రయమై పాపరహిత బ్రతుకియగా కలతెందుకు యేసు ఈ కరమే చాలు హృదయమని తలుపు చేరి తను పిలిచే ప్రభు ఉండగ మాక్యమే మాధరణి శాపరహిత బ్రతు సరి గమ పమ గమ గరి సరి గమ పదని సరి స వండర్ఫుల్ భాషలు గీతాలండి గీతాలు కీర్తనం ఎలా నేర్పుకుంటూ దొన్నేలేస్ గారు సగరి మగ పమ గమరే సా
సగరి మగ పమ గ మ రి స మగ మ ప రి స ని గ రి స త ప గ రి స సగరి మగ పమ గ మ రి స పాడండి సార్ మగ ప మ గ మ రి స సగరి మగ ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స సగరి మగ ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇల శోభితము యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స సరి గ మ ప మ గ ప మ గ రి స ని స వండర్ఫుల్ అండి వండర్ఫుల్ సార్ అది ఇవి గీత ఇవి కానీ ఈ స్వర స్వరాలు ఇలాగ నేర్చుకుంటూ రకరకాల రాగాలు పాడుతూ ఉంటే అప్పుడు పాట పాట అంటే ఆట కాదు అని చెప్పి పాడేస్తాం పాడేస్తాను సరే అని ఒప్పుకో ఏం పాడుతున్నావు అంట స్వరం చెప్పు అంట అదే అంటారా పాలు గారు అంటారా ఏదో పాడానన్నావు కదా స్వరం చెప్పంట స్వరం చెప్పాలి స్వరం చెప్తేనే ఆ పాటగాడు పాట పాడతారు ఈవిడ అనుకుంటా స్వరం చెప్పలేదు అనుకో పని చూసుకోంట పాట పాడిస్తాం మేము పాటకి పిలుస్తాం ఇప్పుడు ఆ పాప వస్తారు గాయకులు వస్తారు ఇంత టైం ఉండదు ఇదే పెడతాం ఇలాగా సాయం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఓకే సార్ అంటే ఇలా వెళ్ళిపోతారు అంతే ప్రొఫెషనల్ సింగర్స్ అని చేత స్వరం నేను పాడిన దానికి స్వరం వెంటనే చెప్పి రాసుకుని అప్పుడు రికార్డింగ్ ఉంటాను అంత ప్రొఫెషనలిజం రావాలంటే ఇదిగో ఇవన్నీ ఇలా సాధనతో వస్తూ ఉంటాయి సాధన చేసి 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 చేస్తే అప్పుడు వస్తాయి ఇప్పుడు కృతి వేరు కృతి పాడాలంటే స్వరంలో ఇంకా పట్టు కావాలి ఇక అదే మరి మొదలు పెట్టాను మరి మన వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు బాలయేసు బాలయేసు జననమాయ జగతి శుభకరమై బాలయేసు ఈ కృతి అన్న ఈ ప్రక్రియ త్యాగరాజు గారు మొదలుపెట్టారు ఆయన చేసిన కృతులు చాలా గొప్ప కృతులు ఉన్నాయి నాకు చేయాలనిపించింది నేను చేశాను
బాలయేసు అందరు రెడీ కొండి అవన్నీ పాడమంటాను నేను కవిత జనమై జగతి శుభకరమై బాలయేసు జనమై జగతి శుభకరమై బాలయేసు జనమై జగతి శుభకరమై జగతి సుఖకరమై ఇలాగా బాలయేసు జననమయే జగతి సుఖకరమై అనేది 10-15 రకాలుగా పాడతారు. బాలయేసు సని మని సరి సని సని మని సగరి సని సరి పని సగరే సని మని సరి ఇలా స్వరాలు అల్లికతో అల్లిక అలా పాడుకుంటారు. గరిసని సని రే సమ గరి సని అందరు నోడ్స్తుంది గరిసని రే గరిసని సని రే సమ గరి గమగరి సరి గమగరి సీ సాజ రాజ హృదయ రాజ రాజ హృదయ తేజ మాలు జనావలికి నగను మహిమ గుణ సంపన్నుడాయ నీతి సూర్యుని గా నీరుడై సామానుడై నువ్విని చేరెనుక బాలయేసు పదేశ 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 పదే పగలి పదే పగలి పగమ పని సరిగా సమగ పగ మగ మగని ధని ధని సమగ పగ మగ సమగ పగ మగ మగని ధని ధని సమగ ఇలా వెళ్తుందండి కృతి అంటే ఈ కృతిని గంట పాడతాను నిరూపంగా పెట్టాను అంటే స్వరాలు స్వరాలు అలాగా మన స్వరాలు బాగా అలవాటు పడిపోతే మనకి ఒక చూన్ అనగానే స్వరం వచ్చేస్తుంది కనుక రకరకాలుగా పాడుతూ దాన్ని అలాగ రంజింపజేస్తూ ఉంటారు స్టేజ్ మీద. అది భక్తి గీతాల్లో ఈ స్వరాలు కూడా అనవసరం అనుకోండి కానీ సాధనల కోసం అని చెప్పి కృతులు చేస్తాం అలాగే అలాగే కాదన గలనాయేసు నిన్ను కాదన గలనాయేసు పాదము చంత ఎంత మోదము తెలిసి కాదన గలనాయేసు ససనిరి సరి పవ గమ పగమ పని సాదన గలనాయేసు
పాదము చంత ఎంత మోదము తెలిసిక. ఇది కృతి కీర్తన కీర్తం కృతి. ఇది సార్ ఇవాళకి లెసన్. స్వరం రాగం తాళం ఈ రాగాల యొక్క వ్యత్యాసం తాళాల వ్యత్యాసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాట రాయాలి అంటే దాని భావం భావాన్ని తగ్గ రాగం రాగాన్ని తగ్గ తాళం ఇవి ఎంచుకుంటేనే మంచి కంపోజర్స్ అవుతారు. 40,000 రాగాలు ఉన్నాయి. అది మీరు ఏ రాగం తీసుకుని ఏం చేసినా మీ పాట 10 పాటలు చేస్తే 10 రాగాల్లో చేయాలి. 10 రకాలుగా ఉండాలి. తాళాలన్నీ ఒకటే రాగంలో చేస్తే ఇక అదే అట్లా ఉంటావు కదా, అందం రాదు కదా. చేత అప్పుడు మీరు రాసిన పాటకి ఇది నేను చక్రవాక రాగం స్వరాలు రాయాలి, తాళం రాయాలి. ఏ తాళం మనిషిని చేయాలి, స్వరం రాయాలి. అప్పుడే మీరు కంపోజర్స్, మీరు సింగర్స్ దృష్టిలో పెట్టుకుని. ఇది ఫ్రీ ఆన్లైన్లో ఉంటున్నాను 9 గంటల నుండి. చాలా మంది దాదాపు ఇది 120వ పాల్గారు చెప్తారు తప్పన 120వ క్లాస్ ఇది. 100 రోజులు పూర్తి చేసుకుని 20 క్లాస్. మీ ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం కాదు, రావాలి. సరదాగా వచ్చి కూర్చోవడం ఉంటే బాగుండదు, ఎందుకంటే భక్తి గీతాలు దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. సరదాకు రావద్దు దయచేసి, సరదా కాదు. చాలా చిత్తశుద్ధితో నేను రాసిన కీర్తాలు, పెద్దవాళ్ళు రాసిన కీర్తనలు మనం పాడుకుంటాం ఇక్కడ. అవి నేర్చుకుని సంగీతం పాడాలి అనే ఒక ఇది ఉన్న వాళ్లే రమ్మంటాను. మానేసిన వాళ్ళు బ్రతిమాలను, వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, మానేస్తూ ఉంటారు. ఎవరిని పరవాళ్ళు మానేశారు మీరు రండి అని నమస్కారం పెట్టి పిలిచే ప్రసక్తి లేదు. దేవుని కార్యం ఇది. నేను దేవుని సేవ చేస్తున్నాను. దేవుని సేవకి ఇంతమంది దాదాపు 30 మంది నేర్చుకుంటూ ఉన్నారు, 100 మంది చూస్తున్నారు ఈ వీడియోని. కనుక ఒక బాధ్యతగా దేవుణ్ణి కరెక్ట్ స్వరంతో పాడాలి అనే ఆశతో ఇక్కడ పెద్దవాళ్ళు ఎంతో మంది మీ ఎదురుకుంట తిమోతి గారు, ఆలీస్ గారు, ఇలాగ అందరూ ఉన్నారు. సువర్ణమ్మ గారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ. మా మేము మిస్ అయ్యే కొంతమంది ఆశీర్వాదం గారని ఇలాగ కొంతమంది వాళ్ళు అలాగా సపోర్టింగ్ అలా ఉంటారంతే మా ముందు. వాళ్ళు నేర్చుకుంటూ పాడుతూ వాళ్ళ చేతి వాళ్ళని పాడించలేకపోయింది, ఎందుకంటే మీకులాగే ఈ మధ్యన జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకా నేర్చుకుని పాడతారు. ఏమండి ఆలీస్ గారు, సువర్ణమ్మ గారు గీతాలు అన్ని పాడాలి టక టక నేర్చుకుంటున్నాం సార్. ఇక్కడ కిరణ్ అని నా క్లాస్మేట్ ఉన్నారు, యూనివర్సిటీలో మేము కలిసి చదువుకున్నాం. మిసెస్ బెత్సేదా గారు కూడా టిఫిన్ స్కూల్లో పనిచేశారు ఇద్దరు. వాళ్ళు అలాగ రావడం ఈ మధ్యన కొంచెం అస్వస్థతతో రాలేకపోయారు, మళ్ళీ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారంటే ఇది మనకి దేవుని ఆశీర్వాదం కాబట్టి ఇలాగ రిలాక్స్ అవ్వండి, చక్కగా కంఫర్టబుల్ గా కూర్చుని రిలాక్స్ అవుతూ అలా ఉండండి అమ్మా. కనుక అది ఇది ఒక ఉద్యమంలో స్టార్ట్ చేశారు. ఒక్కరున్న పాటను చెప్తాను నేను, శాలేం గారు రెడీ, అలాగ ఇద్దరు ఉంటాం అక్కడ వాళ్ళ పాటను చెప్తాం, ఆయన చెప్తూ ఉంటాం. అంచేత నాకు ఎవరు రాలేదని ఒక్కరన్నా ఉంటారుగా. కనుక ఆ నేర్చుకోవాలి తపన, భక్తిభావం, భక్తిభావం ముఖ్యం. ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. నేను ఇక్కడ విక్కి మంచి డ్రమ్మర్ అయినా చాలా ప్రోగ్రామ్ చేశారు, అయినప్పటికీ వచ్చి కూర్చోండి. అంటే ఇంకా అన్న ఏమన్నా చెప్తారు ఎవరు కొత్తవి నేర్చుకోవాలి, ఎందుకంటే మా తరం ఇంకా దాదాపు అయిపోతుంది కదా. నెక్స్ట్ జనరేషన్కి అందించి వెళ్ళిపోవాలని నా ఆశ. అయితే ఏలియా గారు, పాస్టర్ గారు చక్కగా ఆయన చాలా కాలం సైలెంట్గా ఉండి విండో తక్కువని పాడేశారు అంతే, కరెక్ట్గా పరిశుద్ధ పరిశుద్ధ స్వరాలతో. ఇంకా దేవ సంస్కృతి చేయవే ఇవన్నీ చక్క. అలాగే కొర్నేలియస్ గారు ఇక్కడ ఉన్నారు మన దగ్గర, కొర్నేలియస్ గారు చూడండి, ఈయన మంచి స్వరం అయింది, చక్కని బేస్ వాయిస్, చాలా బాగా కరెక్ట్గా గ్రాస్ చేసి పాడడం. అలాగా పాల్ గారు, మళ్ళీ నేను మర్చిపోతున్నట్టు కోపం ఇచ్చేస్తారు ఆయన, మళ్ళీ
పర్లేదు సార్, మర్చిపోయినా పర్లేదు, మర్చిపోతాం సార్. చక్కగా నేర్చుకుంటూ యూనివర్సిటీలో మాతో ఉద్యోగం ఆయనకి, లేకపోతే మేము టీచింగ్ సైడ్ ఆయనమో నాన్ టీచింగ్. కనుక ఇలాగ పెద్దలందరూ రావడం ఇదొక ఆనందకరమైన విషయం. కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా రండి. చాంద్ గారు పాడతారా మీరు కూడా రండి. అంటే పనులుంటాయి ఒక్కోసారి. ఇదిగో మన కవిత గారు, మన ఆనంద్ గారు ఇలాగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు ఆ పనుల మీద ఉంటారు, జాయిన్ అవుతారు. అలాగే అమృత ఇలా కొంతమంది మా స్టూడెంట్స్ ఇక్కడ చాలా చక్కగా పాడుతూ ఉంటారు. కనుక కొంతసేపు మనం ఈ స్తుతి గీతాలుగా పెట్టుకుని చేద్దాం. ఇదిగో అమృత మా దగ్గర ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి చాలా నేర్చుకుని ఇక్కడ ఒక రైట్ హ్యాండ్ గా మారిపోయారు వీళ్ళందరూ. చక్కగా నేర్చుకుని నన్ను నాకు అలసట లేకుండా కవిత గారు, ఆనంద్ గారు, అందరు ఆనంద్ గారిని కూడా చూపించండి. చేతుల్లో ఉన్నావా మేము? మా స్టూడెంట్, మా రిప్రజెంటేటివ్ సార్ ఆయన. ఆలిస్ గారిని చూపించండి, టకటకర ఆలిస్ గారిని, సోనమ్మ గారిని. దుబాయ్ కదండి ఇప్పుడు ఉండేది మీరు? దుబాయ్ నుండి. దుబాయ్ దుబాయ్ సార్. దుబాయ్ నుండి ఇక్కడ మనకి సువర్ణ గారు ఉన్నారు చూడండి. సువర్ణ గారిని చూపించండి, సువర్ణమ్మ గారిని. ఆవిడ డాక్టరేట్, డాక్టరేట్ ఇన్ హిస్టరీ. నేను చూపిస్తున్నాను చూడండి. సువర్ణ గారు మీ కెమెరాలోకి ట్యూబ్ లైట్ రాకూడదు అన్నమాట. ఆ ట్యూబ్ లైట్ తప్పించండి, మీరు అద్భుతంగా కనిపిస్తారు మాకు. అదే అంతే, ఆ ట్యూబ్ లైట్ మొత్తం ఆవిడ కూడా డాక్టరేట్. ఆవిడ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తారు చెన్నై, చెన్నై నుండి. రకరకాల దేశ దేశాల నుండి వస్తున్నారు, అది ఆశ్చర్యం. దుబాయ్, బ్యాంకాక్, అన్ని చోట్ల నుండి. మా ఆయన రాలేదు ఈవేళ. కొంతమంది అబుదాబి. కనుక ఇది దైవ కార్యం కాబట్టి దయచేసి ప్రోత్సహించండి. అందరూ వచ్చి మేము అప్పుడప్పుడు అలాగా ఒకటి నేర్చుకుంటూ, లేకపోతే వీడియో చూస్తూ, రాకపోతే వీడియో చూస్తూ. అంటే ఇదిగో తిమ్మూతి గారు చక్కగా పాడతారు, రేపు పాడుతాను ఆయనతో. వాళ్ళ టైం అయిపోయింది, గడిచిపోతుంది టైం అలాగా. నేను అనుకుంటాం మొత్తం 11 అయిపోతుంది. ఇదిగో మృదుల గారు చక్కని గాయని, ఈవిడ స్వరం చాలా బాగుంటుంది. ఇలాగా చాలా మంది వచ్చి గీతాలు గీతాలు పాడారు, పాడినట్టుగా కీర్తన దేవుని స్తుతిస్తాం. అమూల్య పాడతావా నువ్వు? నిస్సి పాడండి, నేర్చుకోండి. మన ఏం మీ పేరు చదవలేకపోతున్నాను. ప్రార్థిత అందరు రండి. ఓకేనా సార్? మరి కిరణ్ గారు, బెతెస్దా గారు చాలా రోజుల తర్వాత రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, కిరణ్ కొంచెం రెండు మాటలు చెప్తే బాగుంది. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు రైట్, కిరణ్ చెప్పు. సాక్ష్య, సాక్ష్య చెప్పు. ఒక 2 weeks బ్యాక్ వరకు బాగున్నా. 2 weeks లోనే స్లైట్ ఫీవర్ వచ్చింది, తర్వాత వైరల్ ఫీవర్ వచ్చింది అన్న. చాలా సఫర్ అయ్యాను. ఇవాళ ఎలాగైనా సరే ఇవాళ రావాలి. ఇవాళ వచ్చి ఒక పాట మీతో మీ పాటలు వినాలి, మీతో పాడాలని ఒక చేసిన దేవుని మీద ఆ పాట మీద పాడమన్నా పాడినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ లైక్ క్రైయింగ్, టియర్స్ రోల్ డౌన్ మై చీక్స్. ఎందుకంటే ఆయన ఈ పాండమిక్ టైంలో మనకి ఎవరు సహాయం చేయరని, ఎవరు సహాయం చేయరు, ఎవరు మనకి లేరు. దేవుడే మనం చూసుకోవాలి, దేవుడే చూడాలి. కనుక నేను అసలు వస్తాను, పాడుపాడు అనుకోలేదు. ఎందుకంటే నాకు మాట్లాడుతున్నా సరే నాకు ఆ దగ్గు వచ్చేసి సపరేనన్న. అలాంటిది నేను దేవుని కృపవలన సింగ్ సంథింగ్ ఫర్ హీస్ గ్లోరీ, ప్రైజ్ గాడ్ అన్న. మరొకసారి మీకు ముఖ్యంగా అన్న మార్చిన మీకు, చాలం పాస్టర్ గారికి నా పర్సనల్ థ్యాంక్స్ అండి. నాకు తెలుసు మీ ఇద్దరు నన్ను మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకున్నారు. ప్రతిరోజు మీరు పంపించిన వీడియోస్ చూస్తున్నామండి. బట్ డ్యూ టు మై లిస్టింగ్ నేను పార్ట్ తీసుకోలేకపోతే, అలాగే బ్రదర్ పాల్, ఆనంద్ మాకు పంపిస్తుంటారు. మీకు ఏం కావాల్సి అడుగుతుంటే పంపిస్తుంటారు. మీ అందరికి వందనాలండి అన్న. మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. దేవుడు మమ్మల్ని ఇంకనూ బాగా దీవించాలని
ఆ దేవుని ప్రార్థన చేస్తావు అన్న. కిరణ్ గారు చెప్పండి, మానేసిన నాకు బాధ కలగలేదు కానీ మీరు కనపడకపోతే నాకు బాధ కలిగేది. ఈ రోజు అనుకున్నాను మహర్షి గారు ఎందుకంటే భార్య భర్తలు జ్యూయిట్లు మీరు ఒక్కడే పాడతారు, ఇంకెవరికి జ్యూయిట్లు లేవు, జ్యూయిట్ మీ ఒక్కడికే సొంతం. ఈ క్లాస్ కి చాలా అందంగా ఉంటుంది, మీ ఇద్దరు పాడుతుంటే చాలా మధురంగా చూడముచ్చటగా ఉంటుంది మీ ఇద్దరు పాడుతుంటే. నాకు చాలా బాధ, అసలు మహర్షి గారు నేను కలిపి మిమ్మల్ని విజిట్ చేద్దాం అనుకున్నాను అన్నమాట. అదే మేము యూనివర్సిటీ లో చదువుకున్నాం అండి కలిసి, నేను గిటార్ వాయిస్తే నాతో పాటు గిటార్ వాయించి ప్రోగ్రామ్స్ చేసాం చాలా. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం, ఇలా ఆన్లైన్ లో వచ్చి చెప్పడం, మనం ఇక్కడ పాటలు ఎలా నేర్పుతున్నారు అన్నాను గానీ ఆన్లైన్ లోకి వచ్చి ఇలా సపోర్టింగ్ గా, అలాగే విజయబాబు విక్కీ కూడా అంతా ఒక సపోర్ట్ అంతే. కిరణ్ గారి విషయంలో విజయ్ గారు కూడా అలాగే అనుకున్నారట, చాలా బాధపడ్డారట. కిరణ్ కూడా ఫీల్ అయ్యారు, విజయ్ కూడా ఆలోచిస్తున్నాను ఎందుకు రావట్లేదు అని తెలియదు కదా, అందుకే ఏమన్నా అడగలేదు. వచ్చేయండి కిరణ్, వచ్చి రిలాక్స్ అవ్వండి, అలా రిలాక్స్ ఒకళ్ళు పాడినా పడకపోయినా అలా రిలాక్స్ అయ్యి అంతే, అన్ని అన్ని అవే పోతాయి కదా. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పల్లెటూరులో భోజనాలు చేసి అందరూ ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటారు కదండి, అనమాట ఇదంతా ఆ రచ్చబండ టైప్, మనం చక్కగా వచ్చి రిలాక్స్ కూర్చొని కబుర్లు ఆడుకొని మళ్ళీ నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. అలా సరదాగా ఇదేదో అకాడమిక్ లెవెల్ బాధపడి భయపడి రావట్లేదు, ఊరికే సరదాగా అది మొత్తానికి ఒక తృప్తి మిగులుతుంది. నైట్ టైమ్ అంతా పాడుకున్న తర్వాత ఆ పాటలన్నీ అలా రింగ్ అవుతూ ఉంటాయి హాయిగా నిద్ర, ఇంకా అసలు ఏమి బయట ప్రపంచం అసలు అంత మర్చిపోయాం అంతే, ఏం జరుగుతుందో ఏం తెలియదు. కనుక అలాగా అందరూ సహకరించండి, రండి, కొత్త వాళ్ళు అందరినీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను వచ్చి. ఇలా గారు అందరూ రేపు పాడుదురు కానీ ఎవరు ప్రార్థన చేస్తారు, కొత్త వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ఎవరితో? మన అఖిల్ చంద్ గారు చేత చేద్దాం. అఖిల్ చంద్ ప్రేర్ చేయమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన. ఈ రీతిగా మేమందరం జూమ్ మీటింగ్ లో ప్రభువా నేను ఎలా స్తుతించాలో, లిరిక్స్ ఎలా రాయాలో ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు ప్రభువా. ఇందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ టెక్నాలజీని మేము ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాం ప్రభువా, ఇందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ముఖ్యంగా పాస్టర్ షాలన్ గారు, ఇజ్రాయెల్ గారి గురించి, మరి క్రిస్టోఫర్ గారి గురించి ఆయన స్తుతిస్తున్నాను ప్రభు. మరి వారికి ఇచ్చిన ఈ గొప్ప ఆలోచనను బట్టి, వారికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా అనేక కొత్త మంది రావడానికి మీరు కృప చూపించండి. ఈ విధంగా ప్రభా నేర్చుకుని ప్రభా మీ కొరకు ఒక మంచి బిడ్డలుగా మేము నిలవాలని ఆశపడుతున్నాం. ఆశపడిన ప్రాణం తృప్తి పరిస్థితి చెప్తున్నారు ప్రభా. దావీదు వలన కీర్తించుకొని ఆడే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ప్రభా సమస్తం నీ చేతికి అప్పగించుంటూ నజరైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ క్లాస్ లో చేరిన ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి వారి కుటుంబ సభ్యులకు ఎంతో ప్రయాసపడి ఒక దర్శనంతో భారంతో మనకు బోధిస్తున్న డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయును గాక. Hallelujah.
వందనాలండి. అందరికీ వందనాలండి. మరి రెండు గ్రూప్స్ లో మిమ్మల్ని యాడ్ చేయాలి. లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో చేరిన వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో యాడ్ చేయమని రిక్వెస్ట్ పెట్టండి. ఇండివిజువల్ రిక్వెస్ట్ పెట్టండి. ఇది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో కూడా మిమ్మల్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మేము ఎవ్రీడే వీడియో పోస్ట్ చేస్తాం. ఇది రికార్డ్ అయిపోయిన వెంటనే 11 అయింది, 12 గంటకల్లా కన్వర్ట్ అవుద్ది, 1 గంటకల్లా ఇది యూట్యూబ్లో పెడతాం. అంటే 1 గంటల నుంచి మీరు చూసుకోవడానికి రెడీగా ఉంటారట. మేము పడుకున్నది 2 గంటలకు అనుకుంటాం. నేను మహర్షి గారు 2 గంటలకు పడుకుంటాం కాబట్టి తప్పకుండా మీ ఆ గ్రూప్లో ఉంటేనే మీకు అన్ని అందుబాటులో ఉంటాయి ఏమైనా సరే. కనుక దయచేసి ఇండివిజువల్గా రిక్వెస్ట్ పెట్టండి. క్రిస్టియన్ కాలేజ్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్లోను తర్వాత లిరిక్ రైటింగ్ గ్రూప్లో కూడా ఇన్సర్ట్ చేయమని దయచేసి పెట్టండి. కిరణ్ గారు, ఈ రోజు నుండి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ స్టార్ట్ చేశాం. పాటలు రాయడం ఎలాగ, ఒక్కొక్కరితో కనీసం ఒక్క పాట అయినా రాయించాలని నా దర్శనం అండి. కనుక ఈ రోజే స్టార్ట్ చేసాం. ఎవ్రీడే 7:30 to 8:30 కాబట్టి వీలైతే మీరు ఇంక మనకు నాన్ స్టాప్ ఇంకా కొంతకాలానికి 24 అవర్స్ అయిపోతుంది. ఈ జూమ్ లోనే చాంద్ గారు, తర్వాత మన విన్సెంట్ గారు, ఈయన ఇమ్మాన్యుయల్ గారు ఎవరో ఉన్నారు నరసాపు నుండి ఎవరు ప్రార్థిత అందరూ తప్పకుండా. జయంత్, రూత్ అండ్ స్వీట్ అందరూ రండి, వెల్కమ్. రైట్, ఉంటాను సార్, గుడ్ నైట్. గుడ్ నైట్.